ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు అంటే మనకు తెలిసిన ప్రేమ గురించి ఎంతోమంది మాట్లాడారు ఎన్నో పుస్తకాలు రాశారు ప్రపంచంలో అన్నింటికంటే ఎక్కువగా చర్చించుకునే విషయం సంబంధ బాంధవ్యాలు వీటిల్లో అన్నింటికంటే ఎక్కువ ఆందోళన కలిగించే బంధం గురించి మాట్లాడుకుందాం స్త్రీ పురుష ప్రేమ గురించి మాట్లాడుకుందాం దాని స్వభావం ఏంటి అదెందుకు అంత ఘర్షణతో కూడుకొని ఉంటుంది స్త్రీ పురుష ప్రేమ స్వభావానికి ఏమైనా ఆధ్యాత్మిక గాని ఆధ్యాత్మిక కోణం గాని ఉందా మనం స్త్రీతత్వం పురుషతత్వం మగ ఆడా గురించి మాట్లాడుకున్నాం వైవాహిక జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లకు ఆందోళనలకు అతీతమైన అంశం వివాహంలో ఏదైనా ఉందా చూడండి మనిషి కుక్క ప్రేమ మగ ఆడ ప్రేమ తల్లి కొడుకు ప్రేమ తండ్రి కొడుకు ప్రేమ తండ్రి కూతురు ప్రేమ ఇలాంటివేమీ ఉండవు ప్రేమ అనేది భావపరమైన మాధుర్యం మీరు దాన్ని ఎలా పొందుతారు అనేదే ప్రశ్న విధానం ఇక స్త్రీ పురుష ప్రేమ అనేది నిర్బంధంతో కూడుకున్న వ్యవహారం ప్రకృతి మిమ్మల్ని ఒకరివైపు మరొకరిని లాగుతుంది ఎందుకంటే ప్రకృతి కేవలం తన్ని తాను శాశ్వతంగా వృద్ధి చేసుకోవటంలోనే ఆసక్తి చూపిస్తుంది అది స్త్రీ స్త్రీపురుషులను కలపకపోతే మీరు నేను ఇక్కడ ఉండేవాళ్లం కాదు కాబట్టి వాళ్లు ఒకర్నొకరు ప్రేమిస్తున్నారా లేదా అనేది విషయం కాదు ఎలాగో అలహు కలవాలి లేకపోతే మీరు నేను పుట్టేవాళ్లం కాదు కనుక ఇది ఒక నిర్బంధంతో కూడిన అవసరం ఈ అవసరమే జనాన్ని ఒక విధమైన ఏకత్వాన్ని అనుభూతి చెందే విధంగా కలుపుతుంది ఇది ప్రకృతి రసాయనికంగా మద్దతునిచ్చే ఏకైక ప్రేమ వ్యవహారం మిగిలిన అన్ని ప్రేమ వ్యవహారాలకు ప్రకృతి నుండి రసాయనికపరమైన పరమైన మద్దతుండదు అది కేవలం మీదే కానీ ఈ ప్రేమ వ్యవహారం ఒక్కటే ప్రకృతి నుండి రసాయనిక మద్దతును కలిగి ఉంది దురదృష్టవశాత్తు వీటిలో చాలా ప్రేమ వ్యవహారాల్లో ఒకసారి గనక రసాయనికత లుప్తమైపోతే ఇంకా ఎందుకు కలిసిన్నారన్నది వారికే ఆశ్చర్యం కలిగిస్తుంది కనుక రసాయనికత లుప్తమైపోకముందే మీరు వేరే స్థాయి అవగాహనతో కూడిన ప్రేమ వ్యవహారాన్ని రసాయనికాకర్షణకు అతీతంగా ఏర్పాటు చేసుకోవాలి అదే గనక జరక్కపోతే అది అసహ్యంగా మారుతుంది అయితే ఆ అవగాహనతో కూడిన ప్రేమ వ్యవహారం ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం ఇంకా దానిలో ఏమైనా ఆధ్యాత్మిక కోణం ఉందా నేను ఉండి తీరాలే అనట్లేదు కానీ ఉందా కానీ ముందు ఈ విషయం చూద్దాం రసాయనాలు పనిచేయనప్పుడు ఆ సంబంధాన్ని నిలిచి ఉండేలా చేసేది ఏంటి ఆ సంబంధాన్ని నిలబెట్టేది ఏంటి రసాయనికత శరీరానికే సరేనా అవును శారీరకంగా ఉండే రసాయనికత కొన్ని అవసరాల దృష్ట్యా కొన్ని ధర్మాలను పాటిస్తుంది ఆ అవసరం సంతృప్తి చెందితే ఇంకా ఇక్కడ ఎందుకున్నారని ఆశ్చర్యపోతారు కనుక అది వేరే విషయం అది ప్రకృతి పన్నిన పన్నాగు మీరు అలా పది పదకొండేళ్ల వయసులో ఉన్నప్పుడు ప్రపంచమంతా బాగానే ఉంటుంది హఠాత్తుగా మీ బుద్ధిపై మీ హార్మోన్ల అజమాయిషి వచ్చి ఉన్నట్టుండి ప్రపంచమంతా భిన్నంగా కనిపిస్తుంది అకస్మాత్తుగా జరిగిందేమిటంటే మీ బుద్ధి మీ హార్మోన్లకు బానిసయ్యింది రసాయనం మిమ్మల్ని తీసుకుంది కేవలం కొద్ది మంది మాత్రమే దీన్ని దాటి జీవితాన్ని చూడగలిగే అవగాహనతో ఉంటారు మిగతా అందరూ ఈ ప్రవాహంలో కొట్టుకుపోతారు వారు తేరుకునేలోపు చాలా ఆలస్యమైపోతుంది అలా అవ్వాలని కూడా లేదు అది తప్పా ఒప్పా తప్పు ఒప్పు ఏమీ ఉండదు అది కేవలం పరిమితమైంది అంతే పోనీ పరిమితంగా ఉండడం నేరమా కాదు కాని మనిషి సహజ స్వభావాన్ని బట్టి అతను పరిమితులను సహించలేడు తనకదిష్టం ఉండదు సంబంధం అంటే మీరు ఒక స్త్రీని పురుషుణ్ణి చూసినప్పుడు సంబంధం గురించి మాట్లాడతారు దానికి ఇతర అంశాలు కూడా ఉంటాయి దానికి సామాజిక కోణం ఉండొచ్చు భౌతిక కోణం ఉండొచ్చు మానసిక కోణం ఉండొచ్చు ఆర్థిక కోణం కూడా ఉండొచ్చు ఇతర వివిధ అంశాలు సంబంధాల్లో సఫలం కావాలి మనం జీవితంలో వివిధ రకాల వారితో సంబంధాలను ఏర్పాటు చేసుకుంటాం మీకు వ్యాపార సంబంధాలు వ్యక్తిగత సంబంధాలు వృత్తిపరమైన సంబంధాలు ఉంటాయి కాబట్టి సంబంధాలను మనం ప్రాథమికంగా వివిధ అవసరాలను తీర్చేందుకుగాని ఇతర అవసరాలను తీర్చేందుకుగాని ఏర్పాటు చేసుకుంటాం ఎలాగైనా కావచ్చు అది ఒక సంబంధం కాని ప్రేమ గురించి చెప్పినప్పుడు అది ఒక భావపరమైన మాధుర్యం మీలో ఆ మాధుర్యభావం పొంగడానికి వేరే వ్యక్తి మీకు ఉద్దీపన కావచ్చు లేదా మీరే స్వయంగా ఆ మాధుర్యాన్ని పొందొచ్చు అయితే ఇద్దరు వ్యక్తులు తమ భౌతికపరమైన హార్మోన్ల రసాయనికతకు అతీతంగా సంబంధ కుదురుతుందా అలా స్వయంగా మాధుర్యాన్ని పొంది సంబంధాన్ని కొనసాగించటం కుదురుతుందా అంటే అందులో విలువ ఉంటుందా మీరు అలా ఆ వ్యక్తులు దీర్ఘకాలం కలిసి ఉండటానికి ఏమైనా విలువ ఉందంటారా అంటే బాధ్యత కోసం పిల్లల కోసం వాటికి అతీతంగా కలిసి ఉండటంలో ఏమైనా విలువుందంటారా చూడండి ఇద్దరు వ్యక్తులు కలిసి తమ జీవితాలను ఒకటిగా చేసుకోవడంలో ఒక అందం ఉంది అక్కడ ఒక రకమైన చూడండి మీరు నిజంగా ఎవరితోనైనా ఉండాలనుకుంటే మీరు మీలో కొంత భాగాన్నిచ్చేయ ఏదో విధంగా కాబట్టి తెలుగులో ఈ మాట ప్రేమలో పడటం అనే పదానికి చాలా ప్రాధాన్యత ఉంది మీరు కేవలం దానిలో పడగలరు మీరు దానిపై నిల్చోలేరు దానిపైకి ఎక్కలేరు మీరు కేవలం దానిలో పడగలరు పడిపోవడం అంటే మీలో కొంత భాగం లుప్తమవ్వాలి మరో దానికి చోటిచ్చేందుకు అది మంచి పని ఒక మనిషి తన గురించి తాను ఎక్కువ ఆలోచించకుండా ఉండటం ఎవరైతే తన గురించి తాను ఎక్కువ ఆలోచిస్తారో వారు ప్రేమ వ్యవహారంలో ఉండలేరు ఎక్కడో చోట మీరు మీలో కొంత భాగాన్ని అర్పించాలి అప్పుడే ప్రేమ వ్యవహారం ఉంటుంది ఆ రకంగా అది చాలా అందమైన విషయం మీరు జీవితాలను ముడివేయటం గురించి చెప్పారు అలా వేరే వ్యక్తితో సంబంధాన్ని కొనసాగిస్తూ ఆ సంబంధాన్ని ఇది నా ఆలోచన అంతే దాన్ని మీ జ్ఞానోదయానికి మార్గంలో చేసుకోవటం సాధ్యమేనా దానికి అవకాశం ఉందా సంబంధం ఏర్పరచుకోవటానికి ఇది ఒక మూల కారణం కాగలదా ఖచ్చితంగా అది ఒక అవకాశమే కానీ అది ప్రమాదకరమైన అవకాశం అవునవును నాకది అర్థమైంది ఎందుకంటే ఒక సంబంధంలో ఉన్నప్పుడు మీరు దాని తాలూకు చిక్కుల్లో పడిపోయి మీ అంతిమ లక్ష్యమైన సహజత్వ అన్వేషణ మార్గం నుంచి తప్పిపోయే అవకాశం కూడా ఉంది నేను అది అసాధ్యమని చెప్పట్లేదు అది సాధ్యమే కాబట్టి అందుకే భారతదేశంలో వివాహ సమయంలో మంగళసూత్రాన్ని కడతాం ఈ రోజుల్లో అది ఒక నూలుదారం మాత్రమే ఒక తంతుకి సంబంధించిన దారం కాని అది వాస్తవంగా ఏర్పాటయింది అలా కాదు ఒక మార్గం ఏమిటంటే మీనుంచి మీ జీవిత భాగస్వామి దగ్గర్నుంచీ తీగలాగా శక్తిని తీసి ఒక నిర్దిష్ట పద్ధతిలో ముడివేయడానికి ఒక ప్రక్రియ ఉంది అది మీ తర్కం మీ గ్రహణ శక్తికి మీ మానసిక భావపరమైన భౌతికపరమైన అవసరాలను దాటి వారి అంతరాల్లో ఎక్కడో ఈ ఇద్దరూ ముడివేయబడతారు కాబట్టి చాలామందికి వీళ్ళిద్దరూ ఎలా కలుసున్నారో అర్థం కాదు ఎందుకంటే వారిలో ఏదీ అనిపించదు కాని వారిద్దరూ ఒకటిగానే ఉంటారు ఎందుకంటే వేరే స్థాయిలో వారు ముడివేయబడ్డారు ఇది భౌతికంగా చేరువవడం ద్వారాగాని సంబంధంలో ఉండే అన్యోన్యత కారణంగా గాని ఇది సాధ్యపడవచ్చు కాని మీరు దాన్ని మొదలుపెట్టకముందే రెండు జీవితాలను ముడివేసేందుకు మనకు ఒక సాంకేతిక శాస్త్రమే ఉంది అందుకే మనం ఎప్పుడూ అంటాం ఇది జీవితకాలం ఉండేది మీరు దాన్ని విడదీయలేరు మీరు విడగొట్టాలనుకుంటే రెండు జీవితాలను దెబ్బతినే విధంగా వేరు చేయాల్సొస్తుంది ఎందుకంటే అది కేవలం ఒక అమెరికా కాదు అది ఒక సంగమం మీరు ఆ పెళ్లిలో చదివే మంత్రాలను గనక విన్నట్టయితే అవన్నీ ఇవే చెబుతూ ఉంటాయి ఈ ఇద్దరు జీవితాలు ఎలా కలిసిపోతాయనే దాని గురించే సరేనా అంతెందుకు మీరు బాలీవుడ్ నుంచొచ్చారు ఒక పాతిక ముప్పై ఏళ్ల కిందట ప్రతి పాట జన్మజన్మల ఉండేది ఇప్పుడు అన్ని ఎక్స్పైరీ డేట్ గురించి మాట్లాడుతున్నాయి టాకింగ్ ఎక్స్పైరీ డేట్ కాబట్టి సంబంధ బాంధవ్యాల ఉద్దేశ్యమే మారిపోయింది ఇది నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే మరొకరితో కలిసి ఉండడంలోని ప్రగాఢ అనుభూతిని మనం కోల్పోయాం స్వేచ్ఛ పేరుతోనూ ఎంపిక పేరుతోనూ వాస్తవానికి మీరు భయంకరమైన నిర్బంధ స్థితికి చేరుకున్నారు మొత్తం మీ గురించే మొత్తం మీ గురించే అయినప్పుడు మీరు ప్రేమమాధుర్యాన్ని తెలుసుకోలేరు కనుక ఈ వివాహాలు ఒక నిర్దిష్టమైన పద్ధతిలో జరుగుతాయి అదెప్పుడూ అవతలి వ్యక్తి గురించే ఇద్దరూ ఇది అవతలవారి గురించే అని అనుకుంటే అది ఒక అందమైన నిలయమవుతుంది ఇరువురులో ఒక్కరే ఇలా ఆలోచిస్తే అది దోపిడీ అవుతుంది వారిరువురూ కనుకల ఆలోచించకపోతే అది ఒక నిర్బంధంతో కూడిన సంబంధం నేను నీ ఏదో పొందడానికి ప్రయత్నిస్తున్నాను నువ్వు నా ఏదో పొందడానికి ప్రయత్నిస్తున్నావు అది ఎప్పుడూ ఒక సంఘర్షణతో కూడిన పరిస్థితిగానే ఉంటుంది